ఓకే హాయ్ బ్రో. హాయ్. నీ పేరు? భద్ర నా పేరు. ఓకే భద్ర అంటే రవితేజ సినిమాలో భద్రనా? అంటే ఇంకా అలానే కాదనుకో, ఫ్యామిలీ తరపు నుంచి గ్రాండ్ పా నుంచి వచ్చింది. సో ఫాదర్ నాకు అదే పెట్టారు. ఇంకా భద్రాచలం యాక్చువల్లీ. భద్రాచలం పుణ్యక్షేత్రం. భద్రాచలం. సో మనకి ఇంకా ఆ కోర్ కొంచెం లెంత్ ఎక్కువ ఉందని నేనే భద్ర కింద మార్చుకున్నాను. సూపర్ భయ్య. మీరు ఈ శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? యాక్చువల్లీ ఒక 3-4 మూవీస్ ఉన్నాయి. బట్ నేను మొన్న మా ఫ్రెండ్ ఒకసారి కేజీఎఫ్ అని ఒక మూవీ ట్రైలర్ చూపిస్తే యూట్యూబ్లో చూశాను. సో అది కొంచెం హైలైట్గా ఉంది, అంటే కొంచెం వెరైటీగా ఉంది, చూసినట్లకెళ్ళలో కొంచెం వెరైటీగా ఉంది. సో అది అతను స్టైల్స్ కానీ హైట్ కానీ ఇంకా గెడ్డం కానీ కొంచెం ఏమంటారు యాక్షన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఫస్ట్ అయితే దానికి ప్రిఫరెన్స్ చేస్తున్నాను నేను. ఎప్పుడైతే రిలీజ్ ఉందో సెకండ్ షోక్, మ్యాక్సిమం సెకండ్ షోకే, ఫస్ట్ షోకి మార్నింగ్ షోకి మనకు కుదరదు అనుకో, జాబ్ కాబట్టి. సో నా సెకండ్ షోకే ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే అది చూస్తాను నేను. చూసి మంచిగా 6 మంత్స్ అయిపోయింది మూవీ కూడా చూసి. ఫస్ట్ ఇప్పుడు 6 మంత్స్ తర్వాత చూడాలంటే ఇదే చూస్తాను నేను. 6 మంత్స్ తర్వాత చూసే సినిమా కేజీఎఫ్. ఓకే. యష్ గారి గురించి మీకు ఏం తెలుసు? యష్ గారి గురించి చెప్పాలంటే ఇంతకుముందు ఒక మూవీ ఒకటి వచ్చింది. సో బట్ అది చూడలేదు నేను. అప్పుడు అన్నప్పుడు అంతగా మనం కొత్తగా కదా పరిచయం, మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు ఇది సెకండ్ మూవీ అనుకుంటా అతనిది. సో అతను కూడా కొంచెం పర్సనాలిటీ అంతా బాగానే ఉంది, తెలుగులో కూడా రానిస్తాడని నాకు నమ్మకంగా ఉంది. ఇది సెకండ్ మూవీ కాబట్టి ఈ సినిమాలో ఏమంటారు రిలీజ్ ఉంది కాబట్టి. సో యష్ గారికి ఆల్ ది బెస్ట్, మంచిగా మీ మూవీ సక్సెస్ అవ్వాలి. మీరు ఇంకా తెలుగులో కూడా ఇంకా కొత్త కొత్త సినిమాలు ఇంకా ఏవైతే ఉన్నాయో మన తెలుగు వాళ్ళు చేసేయని అలాంటి సినిమాలు తీయాలి ఇంకా మీరు కూడా. సో దానికోసం ఆల్ ది బెస్ట్ మీకు చెప్తున్నాను నేను. ఓకే, ఈ వీడియో యష్ గారు కానీ కన్నడ ఫ్యాన్ చూస్తే ఏం చెప్తారు? నాకు కన్నడలో తెలిసింది నాకు ఒక హీరో తెలుసు, ఆ హీరో పేరు ఐడియా లేదు. ఇంతకుముందు నేను చూశాను అతన్ని, అదే అతను మన తెలుగులో కూడా డబ్బింగ్ చేశాడు, కర్తవ్యంలో కూడా, అంటే హీరో కదా విలన్ కింద చేశాడు ఆయన. కర్తవ్య మూవీ ఉంది కదా దాంట్లో విలన్ కింద చేశాడు. అతను యాక్టింగ్ బాగుంటుంది నాకు అతను. అతను కానీ మన ఉపేంద్ర కానీ, ఉపేంద్ర కన్నడే కదా, ఉపేంద్ర కానీ, ఉపేంద్ర అంటే చాలా ఇష్టం, అతను యాక్టింగ్ బాగుంటుంది. సో అతను లాగా ఇతను కూడా రాణిస్తాడని నేను యష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి తెలుగులో సక్సెస్ అవ్వాలి మీరు, ఆల్ ది బెస్ట్. హాయ్, నేను మీ మధునందన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్. హాయ్, దిస్ ఇస్ తేజస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. హాయ్, దిస్ ఇస్ రమ్య పసిపిలేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్.